హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే. మీకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మరొక బెస్ట్ స్కీమ్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్కీమ్లో మనం కేవలం ఒక్కసారే 5,000 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో 11 లక్షల రూపాయల వరకు ఒక బిగ్ అసెట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కేవలం చిల్డ్రన్స్ యొక్క భవిష్యత్ గోల్స్ కొరకు ఎస్పెషల్లీ ఎస్బీఐ లాంచ్ చేసింది. ఎవరైతే వారి చిల్డ్రన్స్ యొక్క హైయర్ ఎడ్యుకేషన్, బిజినెస్ స్టార్టప్ అండ్ మ్యారేజ్ కొరకు గుడ్ స్కీమ్ కోసం ఎదుగుతున్నారో, లేక ఎవరైతే కేవలం వన్ టైం డిపాజిట్ ద్వారా మంచి రిటర్న్స్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వారికి ఈ స్కీమ్ మంచి ఆప్షన్ కావచ్చు. ఇక ఈ స్కీమ్ యొక్క రిటర్న్స్ పరిశీలిస్తే రీసెంట్గానే ఎస్బీఐ ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో 78.10% రిటర్న్స్ని ఇన్వెస్టర్స్కి ఈ స్కీమ్ అందించింది. లాస్ట్ 6 మంత్స్ యావరేజ్ రిటర్న్స్ 34.26%గా ఉన్నాయి. ఇక ఓవరాల్ రిటర్న్స్ అంటే స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్ టైమ్ రిటర్న్స్ని గమనిస్తే నియర్లీ 93% నుంచి 100% వరకు రిటర్న్స్ ఈ స్కీమ్లో రావడం జరిగింది. 2020 సెప్టెంబర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్లాన్ లాంచ్ చేసింది. ఉదాహరణకు మీరు కనుక 2020 సెప్టెంబర్లో ఈ స్కీమ్లో 100,000 రూపాయలను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రజెంట్ వాల్యూ 240,000 రూపాయలు, సుమారుగా కేవలం 2 సంవత్సరాల్లోనే డబుల్ అమౌంట్ లభిస్తుందన్నమాట. అయితే ఈ స్కీమ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్స్, లాక్ ఇన్ పీరియడ్ మరియు ఎంత అమౌంట్ లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ లభిస్తాయి, అదే సిప్ రూపంలో ప్రతి నెల అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ ఏ విధంగా లభిస్తాయి, ఇలా ఏ టు జెడ్ డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ ప్లాన్లో ఉన్న డిసడ్వాంటేజ్ని కూడా వీడియో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ పథకాలు, ఇన్సూరెన్స్ మరియు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ యొక్క వివరాల కొరకు ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటలు కూడా నొక్కండి. ఫ్రెండ్స్, ఈ స్కీమ్ పేరే ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓన్లీ చిల్డ్రన్స్ యొక్క ఫ్యూచర్ కోసమే ఎస్బీఐ స్కీమ్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ యొక్క ప్రజెంట్ ఫండ్ అసెస్ట్ వాల్యూ వచ్చి 422 కోట్లు. అంటే స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అమౌంట్ని వ్యక్తులు ఈ స్కీమ్ ద్వారా డిపాజిట్ చేశారు. అలాగే ఈ స్కీమ్ యొక్క ప్రస్తుత నావ్ వాల్యూ వచ్చి 22.64%. మ్యూచువల్ ఫండ్స్లో మనం డిపాజిట్ చేసే అమౌంట్తో నావ్ యూనిట్స్ని పర్చేజ్ చేస్తారు, వీటినే షేర్స్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్, ఈ స్కీమ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 2.55%. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్లో బ్యాంకు లేదా బ్రోకరేజ్ కంపెనీ మన డిపాజిట్ అమౌంట్ని హై రిటర్న్స్ దిశగా డెవలప్ చేస్తాయి. ఈ నిర్వహణ కొరకు మేనేజింగ్ ఛార్జీలు విధించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ ఫండ్ తన యొక్క ఇన్వెస్ట్మెంట్లో 70.68%ని ఇండియన్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. 12.22% లార్జ్ క్యాప్ కంపెనీల్లో, 4.22% మిడ్ క్యాప్ కంపెనీల్లో మరియు 30.78% స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దీనితో పాటుగా డెప్త్ ఫండ్స్లో 2.32%, గోల్డ్ సెక్యూరిటీస్లో 2.32%ని ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఓవరాల్గా 65% వరకు డొమెస్టిక్ ఈక్విటీస్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్బీఐ మ్యాగ్నమ్ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూద్దాం. ఈ స్కీమ్లో మీరు అమౌంట్ని 2 రకాలుగా డిపాజిట్ చేయవచ్చు. ఫస్ట్ది సిప్, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల కొద్ది కొద్దిగా అమౌంట్ని కనీసం 500 రూపాయలు తగ్గకుండా డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సిప్ వచ్చి నో లిమిట్, ఎంతైనా అమౌంట్ని ప్రతి నెల డిపాజిట్ చేయవచ్చు. సెకండ్, లంసమ్, అంటే మొత్తం ప్లాన్లో ఒకసారి అమౌంట్ డిపాజిట్ చేయడం. ఈ విధంగా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మినిమం లంసమ్ వచ్చి 5,000 రూపాయలు, మ్యాక్సిమం ఎంతైనా అమౌంట్ని ఒకసారి డిపాజిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం చిల్డ్రన్ పేరు మీదే పాసిబుల్ అవుతుంది. పేరెంట్స్ పేరుపై ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేయడం కుదరదు. చిల్డ్రన్ మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత, అంటే 18 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత చిల్డ్రన్ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ ప్లాన్లో మాత్రమే 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ప్లాన్ రిటర్న్స్ని ఒక చక్కని ఉదాహరణ ద్వారా చూద్దాం. ఈ స్కీమ్ యొక్క లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ 78%గా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అంతే రిటర్న్స్ లభిస్తే చాలా మంచి విషయం. అయితే నేను ఒక బేసిక్ ఐడియా కోసం ఓవరాల్గా 20% రిటర్న్స్ మాత్రమే ఈ స్కీమ్లో మన ఇన్వెస్ట్మెంట్పై లభిస్తే మెచ్యూరిటీ ఏ విధంగా లభిస్తుందో కాల్కులేట్ చేసి చూపిస్తాను. ముందుగా సిప్ రిటర్న్స్ని చూద్దాం. మిస్టర్ రేవాన్ 500 రూపాయలను ప్రతి నెల 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 30,000 రూపాయలు అవుతుంది. ఎస్టిమేటెడ్ 20% రిటర్న్స్ 21,727 రూపాయలు. టోటల్ వాల్యూ వచ్చి 51,727 రూపాయలు అవుతుంది. అదే 500 రూపాయలను 10 సంవత్సరాలకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 60,000 రూపాయలు. ఎస్టిమేటెడ్ రిటర్న్స్
131,182 రూపాయలు, టోటల్ వాల్యూ వచ్చి 191,180 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా మిస్టర్ రేవాన్ 15 సంవత్సరాలు ప్లాన్లో అమౌంట్ డిపాజిట్ చేస్తే డిపాజిట్ అమౌంట్ 90,000 రూపాయలు, ఎస్టిమేటెడ్ రిటర్న్స్ 477,147 రూపాయలు, టోటల్ వాల్యూ వచ్చి 567,147 రూపాయలు అవుతుంది. నెక్స్ట్, 20 సంవత్సరాలు మిస్టర్ రేవాన్ ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 120,000 డిపాజిట్ అమౌంట్, ఎస్టిమేటెడ్ రిటర్న్స్ 1,460,740 రూపాయలు, మొత్తం 1,580,740 రూపాయలు మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది. అలాగే 25 సంవత్సరాలు ఈ స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేస్తే డిపాజిట్ అమౌంట్ 150,000 రూపాయలు, ఎస్టిమేటెడ్ రిటర్న్స్ 41,63,354 రూపాయలు, టోటల్ ఫండ్ వాల్యూ 43,13,354 రూపాయలు అవుతుంది. ఒకవేళ మిస్టర్ రేవాన్ 30 సంవత్సరాలు ఈ ప్లాన్లో అమౌంట్ డిపాజిట్ చేస్తే టోటల్ డిపాజిట్ 180,000 రూపాయలు, ఎస్టిమేటెడ్ రిటర్న్స్ 1,15,401 రూపాయలు, మొత్తం స్కీమ్ యొక్క ఓవరాల్ రిటర్న్స్ వచ్చి 1,16,80,401 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా సిప్ ఇన్వెస్ట్మెంట్పై ఓవరాల్ రిటర్న్స్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు లంసంపై రిటర్న్స్ గమనిద్దాం. ఫ్రెండ్స్, మిస్టర్ రేవాన్ ఒక్కసారే 5,000 రూపాయలను 5 సంవత్సరాలకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే యావరేజ్ రిటర్న్స్ 20% అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత డిపాజిట్ అమౌంట్ 5,000 రూపాయలు ప్లస్ 7,441 రూపాయల ఇంట్రెస్ట్, మొత్తం 12,440 రూపాయలు లభిస్తాయి. 10 సంవత్సరాలకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డిపాజిట్ అమౌంట్ 5,000 రూపాయలు ప్లస్ ఇంట్రెస్ట్ 25,958, మొత్తం 30,958 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 15 సంవత్సరాలకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డిపాజిట్ అమౌంట్ 5,000 రూపాయలు, ఇంట్రెస్ట్ ఎర్నడ్ 72,035, మొత్తం 77,035 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా మిస్టర్ రేవాన్ 20 సంవత్సరాలు ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డిపాజిట్ అమౌంట్ 5,000 రూపాయలు ప్లస్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ 186,687, టోటల్ ఫండ్ వాల్యూ వచ్చి 191,687 రూపాయలు అవుతుంది. ఒకవేళ 25 సంవత్సరాలకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డిపాజిట్ 5,000 రూపాయలు, ఇంట్రెస్ట్ ఎర్నడ్ 471,981 రూపాయలు, మొత్తం 476,981 రూపాయలు మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది. ఒకవేళ మిస్టర్ రేవాన్ 30 సంవత్సరాలు ఈ ప్లాన్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డిపాజిట్ అమౌంట్ 5,000 రూపాయలు, ఎస్టిమేటెడ్ రిటర్న్స్ 1,81,881 రూపాయలు, మొత్తం ఫండ్ వాల్యూ వచ్చి 11,86,881 రూపాయలుగా లభించడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క కన్వీనియంట్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్లో సిప్పు లేదా లంసం రూపంలో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అయితే ఫ్రెండ్స్, నాది ఒక చిన్న సలహా, ఈ స్కీమ్లో రిస్క్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిటర్న్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఈ రెండింటిని మేనేజ్ చేయాలనుకుంటే ఈ స్కీమ్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ ఆప్షన్. నెక్స్ట్, ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్. ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో మీ యొక్క షేర్స్ని ప్లాన్ తీసుకున్న 1 సంవత్సరం కంటే ముందు సేల్ చేసినట్లయితే 3%, ప్లాన్ తీసుకున్న 2 సంవత్సరాలలోపు షేర్స్ని సేల్ చేస్తే 2% గాను, ఒకవేళ 2 సంవత్సరాలు కంటిన్యూగా ఉంచి 3 సంవత్సరాలలోపు షేర్స్ని సేల్ చేస్తే 1%గా ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఇన్ కేస్ 3 సంవత్సరాల తర్వాత మీరు షేర్స్ని సేల్ చేస్తే ఎటువంటి ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ విధించడం జరగదు. అలాగే ట్యాక్స్ డిడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ యొక్క మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అంతా ఇండియా స్టాక్స్లోనే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ట్యాక్స్ ల్యాబ్ వర్తిస్తుంది. మీరు ప్లాన్ తీసుకున్న 1 సంవత్సరంలోపు షేర్స్ని సెల్ చేసినట్లయితే షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ రూపంలో గెయినింగ్ ఇంట్రెస్ట్పై 15% ట్యాక్స్ వర్తిస్తుంది. ఒకవేళ 1 సంవత్సరం తర్వాత మీరు షేర్స్ని సెల్ చేసినట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో 10% ట్యాక్స్ కట్ చేయడం జరుగుతుంది. ఈ ట్యాక్స్ కూడా ఎప్పుడు వర్తిస్తుందంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీ యొక్క షేర్స్పై 1,00,000 రూపాయల ఆదాయం దాటితే అప్పుడు మాత్రమే ట్యాక్స్ కట్ అవుతుంది. 1,00,000 రూపాయలలోపు ఆదాయంపై ఎటువంటి ట్యాక్స్ వర్తించదు. ఫ్రెండ్స్, ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ప్లాన్లో డిసడ్వాంటేజ్ ఏమిటంటే రిటర్న్స్ విషయంలో ప్లాన్ లాంచ్ అయిన 1 సంవత్సరంలోనే మంచి రిటర్న్స్ రావడం జరిగింది కానీ కొత్త ప్లాన్ కావడం చేత ఫండ్కి సంబంధించిన హిస్టరీని మనం చూడలేం. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్కి అతి ముఖ్యమైనది ఫండ్ హిస్టరీ, అందువల్ల ఇన్వెస్ట్మెంట్ని ఆచితూచి చేయాల్సి ఉంటుంది. అయితే పెద్ద పెద్ద అమౌంట్ని కాకుండా చిన్న మొత్తాన్ని ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా రిస్క్ పర్సంటేజ్ని మీరు అధిగమించవచ్చు. సెకండ్, లాకిన్ పీరియడ్. మరే స్కీమ్లో లేని విధంగా కనీసం 5 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఈ స్కీమ్లో ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి ఈ లాకిన్ పీరియడ్ ఇబ్బందిగా అనిపించవచ్చు. ఫ్రెండ్స్, స్కీమ్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ని మీకు అందించానని భావిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాలకై ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.